కంటికి ఏదో ఆపరేషన్ చేసుకోవాలని చంద్రబాబు నాయుడు అభ్యర్థిస్తే కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందే తప్ప నిర్దోషి అని కాదని దీని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడిని కడిగిన ముత్యంలా బయటకు వచ్చాడని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని బెయిల్ గడువు పూర్తవగానే చంద్రబాబు తిరిగి జైలుకు వెళ్తే అప్పుడు ఈ నాయకులు ఏం చెప్తారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు పిఠాపురం మండలం రాపర్తిలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే దొరబాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గూర్చి వివరిస్తూ కరపత్రాలు పంచారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమం అనంతరం పిఠాపురం మండలం భోగాపురంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం కార్యక్రమానికి హాజరై పరిశీలించారు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు ఐటీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్ను ఎమ్మెల్యే దొరబాబు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు కార్యక్రమాల్లో ఎంపీపీ కన్నబత్తల కామేశ్వరరావు జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు కొప్పన శివనాథ్ కర్నీడి సతీబాబు జవ్వాది కృష్ణమాధవరావు ఉలవల భూషణం ఘట్టం వీరమోహన్ రావు గరగా మహేశ్వరరావు నేపాల వరలక్ష్మి సన్నబోయిన నాగరాజు వెన్నపు బుజ్జి వెన్నపు చిట్టిబాబు కేతా యేసుబాబు వినుకొండ చిట్టిబాబు ముల్లి బాబులు అడపా సూరిబాబు ముమ్మిడి శేఖర్ అరిగెల రాజా దాట్ల సూరిబాబు కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల మేనేజ్మెంట్ ఈ రోజు వరకు కూడా ఆయన కేసుల్ని ఏది కూడా కోర్టు పరిధిలోకి వెళ్ళకుండానే వ్యవస్థలు మేనేజ్ చేసుకుని స్టేలు తీసుకొచ్చి పాపం గడుపుకుంటూ రావడం సంగతి మీ అందరికీ కానీ ఈరోజు స్వయంగా డైరెక్ట్గా స్కిల్ డెవలప్మెంట్లో కావచ్చు మరి ఇతర ఇన్స్టిట్యూట్లో కూడా ఆయన అడ్డగోలుగా దొరికేసినటువంటి వైనం ఆయన ముఖ్యమంత్రిగా చేస్తూ ఎన్నో సంతకాలతో కూడిన ఎవిడెన్స్లతో ఈ రోజున జిఎస్టీ కట్టి సమస్య మీద ఇవన్నీ విరుగు చూపినటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలనో ఈ రకంగా కాదు అది తప్పు చేశారు కాబట్టి చట్టం తన పని పరిస్థితి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నా కళ్ళకి ఆపరేషను నాకు తప్పదు అని చెప్పేసి ఆయన కోర్టు నిర్దేశిస్తే కోర్టు కళ్ళకి ఆపరేషన్ నిమిత్తం పేలిస్తే దాన్ని కూడా వక్రీకరించి ఈ రోజున కడిగిన ముచ్చంలా వచ్చాడని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు నెల అయిన తర్వాత మళ్ళీ జైల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చెప్తారో చూడాలి